ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎంజాయ్ చేయడానికి హోటల్లో లభించే ఉచిత పానీయాలు తాగి తందానా చేయడానికే మాక్స్వెల్ ఐపీఎల్ ఆడుతున్నాడని ఘాటుగా విమర్శించాడు. ఐపీఎల్ అతనికి పారితోషికం తీసుకునే ఒక విహారయాత్రగా మారిందన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున బరిలోకి దిగిన గ్లెన్ మాక్స్వెల్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. విధ్వంసకర ఆటగాడైన ఈ ఆసీస్ ప్లేయర్ కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. ఐపీఎల్ 2020 సీజన్లో 13 మ్యాచుల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో మాక్స్వెల్ పనైపోయింది అనుకున్నారు అంతా. కానీ ఆస్ట్రేలియా వెతిగ్గా భారత్తో వన్డే T20లో మ్యాక్సీ బ్రహ్మాండంగా రాణించాడు. భారత అభిమానుల్ని, ముఖ్యంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ని వెర్రివాళ్లను చేశాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన సెహ్వాగ్ మ్యాక్సీపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడితో ఆస్ట్రేలియా జట్టుకు బాగా ఆడుతున్న గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ను మాత్రం లైట్ తీసుకుని విఫలమయ్యాడని దుయ్యబట్టాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియా తరపున బరిలోకి దిగితే మ్యాక్సీ యాటిట్యూడ్ మొత్తం మారిపోతుంది. పైగా 2 ఇన్నింగ్స్లు బాగా ఆడకపోతే జట్టులో చోటు ఉండదని, మళ్లీ పునరాగమనం చేయడం కూడా కష్టమేనని మ్యాక్సీకి బాగా తెలుసు. ఆ ఒత్తిడితోనే అతను బాగా రాణిస్తున్నాడు. కానీ ఐపీఎల్లో మాత్రం మ్యాక్సీ ఎలాంటి ఒత్తిడి తీసుకోవడం లేదు. కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఆడుతున్నాడని సెహ్వాగ్ అన్నాడు. ఆడినా ఆడకున్నా డబ్బులు వస్తాయనే ఆలోచన దృక్పథంతో మ్యాక్సీ ఉన్నాడు. దాంతో మైదానం బయట ఆడుతూ పాడుతూ తందానా చేస్తున్నాడు. ఉచిత సదుపాయాల్ని ఆస్వాదిస్తున్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో అతను ఎప్పుడూ సీరియస్గా లేడు. ఆట పట్ల అంకితభావం ప్రదర్శించలేదు. ఐపీఎల్కు వచ్చినప్పుడల్లా క్రికెట్ కన్నా గోల్ఫ్ పైనే సీరియస్గా దృష్టి సారిస్తాడు. అతను సీరియస్గా ఉంటే ఎలా ఆడతాడో మనకు తెలిసిందే అని వీరు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో ఓవరాల్గా 82 మ్యాచ్లాడిన గ్లెన్ మాక్స్వెల్ 22 సగటుతో 1505 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 95 అత్యధిక స్కోర్. బౌలింగ్లో మాత్రం 19 వికెట్లు తీశాడు. అతని సామర్థ్యం, నైపుణ్యానికి ఇది ఏమాత్రం సరిపోదు. ప్రతి సీజన్ వేలానికి ముందు అంతర్జాతీయ క్రికెట్లో విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగడం, భారీ ధరకు అమ్ముడుపోయి ఐపీఎల్లో నిరాశపరచడం మ్యాక్సీకి అలవాటైపోయింది.